గురుజీ గురుజీ ప్రతి సమస్య వల్ల ఒక ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీరు ఒక పుస్తకంలో రాశారు అంటే సమస్య వల్ల మనకు అసలు యూజ్ కూడా ఉంటుందంటారు మీరు ఎప్పుడైనా అంబులెన్స్ ఫోన్ చేశారా మీ లైఫ్ లో చేసే ఉంటారు చేయకపోయి ఉండొచ్చు కానీ ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే అంబులెన్స్ కి ఫోన్ చేసి ఎలా అడగాలి అనేది తెలుస్తుందో లేదో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ వార్డులో ఎట్లా కట్టాలి వాడి డబ్బులు ఎట్లా కట్టాలి అసలు ముందు వాడు గుండె ఆగిపోతుంటే లోపలికి డబ్బు తీసుకెళ్ళకడా లేకపోతే డబ్బు లోపలికి వెళ్ళడాంటాడా ఇవేం తెలియదు కదా ఇదే సమస్యకి వచ్చే లాభం అండి నేను మా బ్యాంక్ దాంట్లో కోర్టుకి వెళ్ళినప్పుడు చాలా ఊహించుకున్నాను కోర్టులో అంటే కృష్ణ బాబు ఈ సమాజం ఇలా మారాలంటే ఇట్లా జరగాలంటే ఈ వ్యవస్థ ఎవడు ముద్దాయి అసలు మాట్లాడండి మీకు ఎవరికి తెలియని పాయింట్ ఇది ముద్దాయి అసలు మాట్లాడకూడదు వాడు ఒకటే ప్రశ్న వేస్తాడు నేరం చేసావా లేదా చేయలేదు అది కూడా మళ్ళీ వాడు ఇంకా మూడు రోజుల ముందు శిక్ష దానికి అలా చెప్పినది అసలు బటన్ కూడా పెట్టుకుని రెడీగా ఉండాలి నవ్వకూడదు అసలు ముద్దాయి అక్కడ జడ్జి చూసి ఒకసారి నవ్వుతేడు సాయంత్రం వరకు ఉంచేసాడు ఒక ముద్దాయిని అలాగే చేయకూడదు అని అసలు కాలు మీద కాలేసుకుంటే కూర్చోకూడదని జడ్జి ఎదురుగా నేరం చేసేవాళ్ళు ఏదో అని అడుగుతాడు చేయలేదు అంటే అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాక్షులందరినీ తీసుకొచ్చి వీడు నేరం ఎలా చేశాడు అని నిరూపించాలి డిఫెన్స్ లాయర్ ఏమో ఎందుకు చేయలేదని సాక్షులను ప్రశ్నించి డిఫెన్స్ లాయర్ ఇట్లా చేయాలి ఇదే జరిగేదండి లాస్ట్లో నీకు ఇంకేమైనా చెప్పుకోవాల్సింది ఉందా అని అడుగుతారండి సినిమాల్లో చూపిస్తారు అదే అండి ఉందా అంటే ఇంకేదైనా సాక్ష్యాలు ఉన్నాయా నీ డిఫెన్స్ లాయర్ అవే తప్పింకేం లేదండి ఇది నాకు కోర్టుకెళ్ళటం వల్ల తెలిసింది ఇది అభిలాష్ సినిమాలో కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా పెట్టాం అంతే తప్ప కొంచెం డ్రామా యాడ్ చేసి పెట్టాం సినిమా అంతే తప్ప ఇది లేకపోతే మనకి మనకేమైనా తెలిసేది కాదు కదా సోక్రటిస్ ఒక చోట అంటాడండి ఎలకలు కానీ లేకపోతే ఎలకల బోను తయారు చేసేవాడికి జీవనోపాధి ఏమిటి అలాగే పురుగులు లేకపోతే ఫెర్టిలైజర్స్కి వీటికి ఐ మీన్ సారీ పెస్టిసైడ్స్కి వాటికి ఏముంటుంది బిజినెస్ ఉండదు కదా చివరికి మరణం కూడా సమస్య కాదు ఒక కాటి కాపరిని ఒక చెట్టు కొమ్మలు కాల్చేవాడిని పోషిస్తాడు దిస్ ఈజ్ ది అల్టిమేట్ ఫిలాసఫీ ప్రతి సమస్య వల్ల ఒక లాభం నిజమే గురుజీ అయితే ఈ సమస్య పరిష్కారానికి ఒక చక్కటి సలహా చెప్తారా మాకు మనం సమస్య వచ్చినప్పుడు మన ఎనర్జీస్ అన్ని సరియైన కోణంలో కాకుండా పక్క కోణంలో ఉపయోగించుకుంటాం ఒక సమస్య డబ్బు వల్ల మనం చెప్పాను ఎఫ్బిఎంఏ మనీతో తీరిపోయే సమస్యని ఒక ఐదు వేలు పదివేలు ఇస్తే అయిపోయేదాన్ని ఉపయోగించుకోవడానికి ఫ్రెండ్స్ని ఉపయోగించుడు వాడు దొరకడం మనకి ఫ్రెండ్ వాడు ఐదు వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు సో రాంగ్ కాన్సెప్ట్స్ ఉండకూడదు దీనికి మంచి ఉదాహరణ చదివాని చాడు ఎవరు రాసారో తెలియదు ఒక సముద్రంలో పడవ వెళ్ళిపోతుంటే బ్రేక్ అయిపోతుంది పడవ ఓకే అందరూ పడవ చెక్కలు ఉంటాయి కదా వాటి మీద బోర్లు పడుకొని అలా ఉంటారు నాయకుడు చెప్తాడు ఒక కర్ర తెడ్డుగా పట్టుకోండి వాడద్దు పడుకోండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒడ్డుకు సమీపంలో షార్కులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అని చెప్తాడు వీడు ఎందుకు వాడద్దు అన్నాడు అంటే నడి సముద్రంలో నువ్వు ఎంత తెడ్డు వేసినా సరే ఒడ్డుకు చేరుకోలేవు నీ ఎనర్జీస్ వేస్ట్ చేసుకోకు ఇంకొంచెం సేపట్లో నీకు షార్కులు వస్తాయి వాటిని కొట్టడానికి తెడ్డులతో నీ ఎనర్జీని కాపాడుకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి మన సమస్యలన్నింటిలో అనవసరంగా బోల్డ్ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటాం కానీ కరెక్ట్ బుల్స్ ఐ కొట్టడానికి ఉపయోగించు ఇది పరిష్కారం అయితే చివరిగా గురుజీ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం విన్ విన్ మూవ్ అనేది బెస్ట్ అంటారు మరి దీనికి సంబంధించి విన్ విన్ మూవ్ అంటే నేను గెలవాలి నువ్వు కూడా గెలవాలి సమస్యని ఇద్దరం గెలవాలి అని విన్ విన్ మూవ్ అనంటే అవి వ్యక్తులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా లైఫ్లోనే ఎగ్జాంపుల్ అది ఒక గొప్ప నటుడు ఉండేవాడు ఇప్పుడు కూడా ఉన్నాడు నెంబర్ వన్ అతను డేట్స్ షీట్స్ ఎవ్వరికి దొరకదు చాలా కష్టం ఇతని దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు ఓల్డ్ ప్రొడ్యూసర్ అరౌండ్ సెవెంటీ ఇయర్స్ ఇతనితో ఇతనితో అయిపోయిన తర్వాత నాలుగైదు సినిమాలు తీసి మొత్తం నష్టపోయాడు బట్ ఇతనికి ఫస్ట్ సినిమా ఇచ్చి ప్రోత్సహించి సెకండ్ సినిమా కూడా ప్రోత్సహ అలాంటి ఓల్డ్ మ్యాన్ కానీ నిర్మాతగా ఇంకా ఫెయిల్ అయిపోయిపోతుంది ఇది ఒక పాయింట్ ఇతని ఇంట్లో పనిచేస్తూ అక్క అక్క అని వైఫ్ని అంటూ చాలా క్లోజ్గా ఉండి త్రీ ఇయర్స్ నుంచి తన సంసారాన్ని కూడా వదిలేసేసి ఇతని ఇంట్లో పనిచేసి ఒక దేవునిలో పూజించే ఒక కుర్రుడు ఉన్నాడు ఇతను ఒక సినిమా అడిగాడు ఆ ఓల్డ్ మ్యాన్ ఒక సినిమా అడిగాడు ఇది సమస్య ఎవరికి భార్య అప్పుడు ఆ కుర్రోడు ఆలోచించాయి కుర్రుడు అంటే నా హీరో ఆలోచించి ఏం చెప్పాడంటే ఆ నిర్మాతకి ఎలాగో లేటెస్ట్ ట్రెండ్స్ తెలియదు ఫైవ్ సినిమాలు ఓల్డ్ అయిపోయాడు ఈ సినిమాడికి సినిమా బిజినెస్ తెలియదు కొత్త సో ఒకడు నిర్మాతగా ఒకడు సమర్పుడిగా ఉండి ఒకటే సినిమా ఇద్దరికి చేస్తాను లాభాలు పంచుకోండి అన్నాడు దిస్ ఈస్ కాన్ విన్ మూవ్ సో చాలా బాగా చెప్పారు గురుజీ మరి మన ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసింది మీ స్టైల్లో ఒక కోర్టు చెప్పండి పరిష్కారం ఉన్నది సమస్య పరిష్కారం లేనిది కష్టం కష్టం గురించి బాధపడు కాదు పోదు సమస్య వచ్చినప్పుడు విచారించకు ఎందుకంటే దానికి కావాల్సింది పరిష్కారం అర్థమైంది కదా అర్థమైంది సో ఏది కష్టమో ఏది సమస్య ఆలోచించుకు సామాన్యులు గొప్పవాళ్ళు కూడా సమస్యలతో పోరాడుతారు సామాన్యుల కన్నా గొప్పవాళ్ళు ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కువసేపు పోరాడుతారు ఓకే నిజంగా చాలా చాలా థ్యాంక్స్ గురుజీ ఈరోజు ఎందుకంటే చాలామంది సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి తెలియక కంగారు పడిపోతూ భయపడిపోతూ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ఒక చక్కటి సజెషన్ అవుతుందని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్